రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు రాష్ట్ర గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ మహేందర్ రెడ్డి గారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు సీనియర్ నాయకులు డాక్టర్ కేశవరావు గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహబూబ్‌నగర్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల పార్లమెంట్ సభ్యులు తమ్ముడు సీటీలు బంద్ చేయాలి దయచేసి సీటీ బంద్ చేయాలి ప్లీజ్ సీటీ కొట్టొద్దండి సీటీలు బంద్ చేయాలి ప్లీజ్ చీకటి అయితే ఉంది పొద్దుపోతే సీటీలు బంద్ చేయాలి సీటీ ఎవడన్నా కొడితేవాడు మనోడు కాదండి గౌరవ పార్లమెంట్ సభ్యులు రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన గౌరవ పాత మహబూబ్‌నగర్ మొత్తం జిల్లా సంబంధించినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు ఈ సభకు ఇంత విశేషమైన సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మహబూబ్‌నగర్ రంగారెడ్డి వికారాబాద్ మరియు నల్లగొండ జిల్లాల చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు కారణం ఏంటంటే ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్లో అడ్డా మీద వలస కూలి కానీ నేడు బెంగాల్ ఉత్తరప్రదేశ్ పక్కనున్న రాయచూర్ కర్నూలు జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని తమ పొలాలలో పనిచేసుకుంటున్నటువంటి రైతు బిడ్డ నేడు నా పాలమూరు వ్యవసాయదారుడు ఇది మారిన ముఖ చిత్రం నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పినాను మీకు మాట ఇచ్చినాను తెలంగాణ వస్తేనే మన సకల దరిద్రాలు మాయమైతాయి మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన హక్కులు మనకు వస్తాయని నేను చెప్పినాను దాని దరిమిల చాలా కష్టపడి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నా జీవితంలో నేను మర్చిపోలేను పోరాటం ఎంత చేసినప్పటికీ ఎన్నో దిక్కులు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పటికీ పాలమూరు ఎంపీగానే మహబూబ్‌నగర్ ఎంపీగానే నేను తెలంగాణ సాధించిన విషయం కూడా ఒక చరిత్రాన్ని మనవి చేస్తా ఉన్నాను మహబూబ్‌నగర్ జిల్లా కీర్తి కిరీటంలో ఆ కీర్తి శాశ్వతంగా ఉంటుంది ఈ జిల్లాకు కీర్తి దక్కుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకొని మన హక్కులను చూసుకొని మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నాం గోదావరి నది మీద రెండు ప్రాజెక్టులు ఒకటి కాళేశ్వరం ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల రెండు పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల మూడు ఈ మూడు ప్రాజెక్టులు కనుక పూర్తయినట్టయితే బ్రహ్మాండంగా తెలంగాణ ఒక వజ్రం తునకలాగా తయారై దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోతుంది మన రైతులు కూడా తల ఎత్తుకొని బతుతారని చెప్పి ఆశించి మనం కార్యక్రమాన్ని చేసినాం చాలా స్పీడ్గా ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎదుర్కొని కాళేశ్వరాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం సీతారామ ప్రాజెక్టు పనులు కూడా చకచక జరుగుతూ ఉన్నాయి మహబూబ్‌నగర్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా దాదాపు మూడు నాలుగేళ్ల కిందనే కంప్లీట్ అవుతూ ఉండే దాన్ని అడ్డుకున్న వాళ్ళు ఇవలో ఎక్కడి వాళ్ళు కాదు ఇదే మహబూబ్‌నగర్లో ఉన్నటువంటి గత్తర బిత్తిరి రాజకీయ నాయకులనే మనవి చేస్తూ ఉన్నా వాళ్ళు చేయలే ఏనాడు నోరు తెరవలే తెలంగాణకు శత్రువులు ఇతరుల కంటే ఎక్కువ ఇక్కడ ఉండబడే దద్దమ్మ రాజకీయ నాయకులని నేను మనవి చేస్తా ఉన్నా ఆనాడు నీళ్లు అడగంది వాళ్లే
మహబూబ్ నగర్ చరిత్ర చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 1975లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే టైంలో ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణ నుంచి ఉన్నవాళ్ళు గొంతెత్తి మాకు నీళ్ళేవి మా మహబూబ్ నగర్ నీళ్ళేవని అడగలే. చివరికి ఏం జరిగిందంటే ఆ బచావత్ జడ్జీలే, బచావత్ అనే ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకుండా ఉండి ఉన్నట్టయితే చాలా బాగుపడి ఉండేది, కనీసం ఈ ప్రాంతానికి నీళ్ళు అడతలేరు, మాకు చూడబుద్ధి అయితే లేదు, మేమే 17 టీఎంసీలతోని జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తా ఉన్నామని చెప్పినారు. అంతేకాదు ఆ జూరాల ప్రాజెక్టు కూడా సాంకేతిక కారణాలు చెప్పి మరో చోట కట్టవద్దు, మేము సూచించిన చోటనే కట్టాలని బచావత్ ట్రిబ్యునల్ రికార్డులలో ఈరోజు కూడా ఉంది, ఆ రకంగా నిబంధన పెట్టినారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, నీళ్లు లేని అలొకేషన్ లేని లేదు, కేటాయింపులు లేని కాడ లేవు, ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా 1981 దాకా ఎవడు తట్టడు మన్ను తీయలే, పునాది రాయి కూడా వేయలే. 81లో మన తెలంగాణ బిడ్డ అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఫౌండేషన్ వేసిండు, కానీ అది నత్తనడక నడిచి 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 ఒక గుంట భూమి కూడా నీళ్ళు ఇయ్యలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత నేను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పెట్టిన మీటింగ్లో గర్జించి తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు కొందరు మాట్లాడేది సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అని. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు దత్తత తీసుకున్నావు పాలమూరును, మరి సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే అయిపోయినటువంటి దూరాలను ఎందుకు నింపుతలేవని చెప్పి నిలదీస్తే అప్పుడు మోకాళ్ళ మీద పరుగులు పెట్టి కర్ణాటక ప్రాజెక్టు డబ్బులు కడితే ఆ తర్వాత దూరాల కాలువ పనులు చేయిస్తే ఉద్యమ దెబ్బకు వాళ్ళు ముందుకు వచ్చినారు. ఇంకో కథ మీకు తెలుసు, ఆర్డీఎస్ స్కీమ్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, అది 54లో కట్టిన ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్ట్, దాన్ని కూడా మొత్తం నాశనం చేసినారు. తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను పాదయాత్ర చేసిన మీకు తెలుసు. ఆ సందర్భంలో ఆంధ్రాలో ఉన్న నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడినారు, కేసీఆర్ యొక్క ఒత్తిడికి తలవొగ్గి రాజోలి బండ తూములు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు. కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీఆర్ కెనాల్కు నీళ్ళు ఇచ్చేటువంటి సుంకేతుల బరాజ్ మీద ఉన్నా. ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తూములు మళ్ళీ బద్దలు కొడతా అని. నేను చెప్పిన ఏమిరా రాజశేఖర రెడ్డి, భగవంతుడు నీకు మన 6 చేతులు ఇచ్చిండా, నీకు 2 చేతులున్నాయి, మాకు కూడా 2 చేతులున్నాయి, నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు అక్కడ అడుగు ఇట్ట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజు 100 బాంబులు పెట్టి పేల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నేనే బాధపడ్డా, నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరి మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్ నగర్ జిల్లా అంత ఎంక్వైరీ చేయండి, నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన. విలేకరి మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండిరి, వాళ్ళందరూ జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది, పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్, మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మనం ఏ బాంబేయలే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే. నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు, ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు, ఇంటి దొంగలే. ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మలు సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఆనాడు నోరు తెలిసి ఎవరు అడగలే, మా నీళ్ళేవి అనలే. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది, ఎవరు మాట్లాడలే, కనీసం మాట్లాడుతుంటే. ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతూ ఉన్నా, బాగా విమర్శ చేసిన వాళ్ళను, మీకెందుకు నోరు లేస్తలేవు, మీ పదవుల భయానికి మీ పైరువేల భయానికి ప్రజలు నోరు ముస్తున్నానని చెప్తే కొంతమంది మాట్లాడినారు, ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు, నీళ్ళు కిందికున్నాయి, మనం గడ్డ మీద ఉన్నాం, నీళ్ళు ఎట్లొస్తాయని మాట్లాడినారు. నేను చెప్పిన నీళ్ళు కిందికులు ఎవరా విధవా, నీ మెదడు మోకాళ్ళలో ఉన్నది నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడిన నాయకులు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా,
కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కళ్ళతో చూసి నా ఒనువల్లంతా పులకరించిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేసి నా జీవితం ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే ఒక పంపు ఒక వాగువారిన రీతిలో ఉన్నది. ఇవాళ మొత్తం ఆ పంపులన్నీ కంప్లీట్ కావాలి, కాలువలు కంప్లీట్ కావాలి. మీకు మహబూబ్ నగర్లో పాటు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కావచ్చు, వికారాబాద్, తాండూరు, చేవెల్ల, పరిగి నియోజకవర్గాలు కావచ్చు, దీవెన ఉన్నటువంటి నల్లగొండలో ఉన్న డిండి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు ఈ పథకం ద్వారానే రావాలి. బ్రహ్మాండంగా మన హక్కులు మనకున్నాయి. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. సీటు కొట్టద్దు, మీరు వినాలి మాట. నేను ఇలా బస్సులో వస్తున్నా, ఇవ్వలే బాబా సీట్లు కొట్టే బుద్ధి లేదా? చెత్త కూడా కొడతారా? సీటు కొట్టద్దా, బుద్ధి లేకుండా ఎందుక? నేను ఇలా బస్సులో వస్తా ఉన్నా. ఒక ఇద్దరు ముగ్గురు పోరగాండ్రు బీజేపీ జెండా పట్టుకొని బస్సు కట్ట మురికేస్తా ఉన్నారు. ఎందుకండి నాకు అర్థం కాదు. ఏం తప్పు చేసినా నేను? నేను మోసం చేసినాము. నేను ఒక్క మాట్లాడుతా ఉన్న ఈ జిల్లాలో ఉన్న బీజేపీ బిడ్డలను, మీకు సిగ్గు శరము లజ్జ ఉంటే, ఏమన్నా సీము నెత్తురుంటే, పౌరుషం ఉంటే, మీ పెద్ద సిపాయి కూతురు పార్టీ అని మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మేము నీళ్ళు అడిగినాం మా పారమురుకు, మా తెలంగాణకు. కృష్ణా నదిలో ఎంత వాటర్ వస్తుందో తేల్చు నరేంద్ర మోడీ, మాకు రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం రావాలి. మేము పాలమూరు ఎత్తిపోతల కట్టుకోవాలి అని అడిగితే, ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానమంత్రి, మా అంత సిపాయిలు లేనని చెప్పుకునే బీజేపీ, ఇక్కడ మేము పెద్ద పెద్ద పోదులు కొడతామనేటువంటి నాయకులు, కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు కదా మహబూబ్ నగర్ జిల్లాలో, 15 ఏండ్లు అవుతుందా? 15 ఏండ్ల ఏం చేయడానికి? ఒక కాగితం రాయాలి కృష్ణా ట్రిబ్యునల్కు, ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు పంచమని కాగితం రాయాలి. దానికి మోడీ కుయ్యానడు కయ్యానడు, ఈడనేమో సిగ్గులేని వీళ్ళు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీకు బుద్ధి ఉంటే, సీము నెత్తురుంటే పోయి ఢిల్లీలో కూర్చొని ముందు దాన్ని కృష్ణా ట్రిబ్యునల్కు రిఫర్ చేయించండి. మేము సుప్రీంకోర్టుకు పోయినాం, ఎందుకు ఇయరామా నీళ్ళ వాట అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాం. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నన్ను పిలిచింది, మీరు సుప్రీంకోర్టు కేసు బంద్ చేసుకొని ఇంటర్నే రిఫర్ చేస్తామన్నారు. అట్లా చెప్పి కూడా ఏడాది అయిపోయింది. అయినా ఇళ్ళటికి అతి గతి లేదు. కానీ సిగ్గులేని బీజేపీ నాయకులు, మేము జాతీయ ఉపాధ్యక్షులము, మేము తోక, మేము తొండెము, నేను అడ్డం పొడుగు మాట్లాడుకుంటూ ఇలా మీరు నిలదీయాలి పాలమూరులో. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా, జరిగిన నష్టం చాలు, జరిగిన మోసం చాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనది, మన సొంత రాష్ట్రం ఇది, మన హక్కు మనకున్నది. ఎవడన్నా బీజేపీ జెండా పట్టుకొని వస్తే మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 10 ఏండ్లు అవుతుందా మీరు కృష్ణా ట్రిబ్యునల్కి ఎందుకు రిఫర్ చేస్తలేరు? నీళ్లు వచ్చేదే పాలమూరు జిల్లాకు, నీళ్లు వచ్చేదే రంగారెడ్డి జిల్లాకు. మరి ఏ విధంగా మీరు తిరుగుతున్నారు సిగ్గు లేకుండా? ఒక పక్కన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోరాటం చేస్తూ ఉంటే మీరు మౌనం ఎందుకు పాటిస్తున్నారు? ఎవరి కోసం పాటిస్తున్నారని దయచేసి మీరు ప్రశ్నించాలని, నిలదీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మనకు అడిగే హక్కు ఉంటుంది, నిలదీసి హక్కు ఉంటుంది. కాబట్టి అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను మీతో మనవి చేసేది ఒకటే, 70 ఏండ్ల గోస కదా, పనులు పడపడ కొరికేది మేము, నా కండల్లో రక్తం వచ్చేది. గంజి కేంద్రాలు పెడతారా పాలమూరులో? ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్న రాదా మనకు విముక్తి? ఎన్నడూ రాలే. చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చున్నాం మాట్లాడుకుంటా. నేను భయంకరంగా ఇక్కడ పాదయాత్రలు చేసినాం, శ్రీశైలం వచ్చిపోయినాను, ఎక్కడ పెట్టానో ఆలోచన చేసినాం, రిజర్వాయర్లు ఎక్కడ కట్టానో అతి తక్కువ భూములు పోయేటట్టు గుట్టెలు నాసరా చేసుకొని బ్రహ్మాండంగా రూపకల్పన చేసినాం. కరివైన గుట్టెల మీద నేను అక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు 3 రోజులు తిరిగినాం ఆ గుట్టలలో, భూములు తక్కువ పోవాలని చెప్పి ఆ విధంగా చేసినాం. ఇలా పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, ఆల్మోస్ట్ కాలువలు దవ్వాల్సి ఉంది. ఆ పనులన్నీ కూడా చేసుకుంటాం. నేను ఒక్కటే మాట మిత్రులు మనవి చేసేది, ఇవాళ కూడా కనీసం ఇప్పుడన్నా ఇంత దెబ్బతిన్న పాలమూరు, పాలమూరుకు వీళ్ళు అడ్డం తగిలితే ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులేస్తే
దాన్ని ఇప్పుడు అక్కడ పెండింగ్ పెట్టి చక్కచక్క ఉరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి నెట్టెంపాడు జూరాల సంగమండరి దర్బార్ బీమా ప్రాజెక్టు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను కంప్లీట్ చేసుకున్నాం. దాంతోనగా 8-10 లక్షల ఎకరాలకు వచ్చినది. కేఎల్ఐ ప్రాజెక్టు కూడా గోకేడ పెండింగ్ పెడితే దాన్ని కూడా నేను 4 మాటలు వచ్చి చూసి కంప్లీట్ చేసుకున్నాం. ఇలా పాలమూరు ఎత్తిపోతల కూడా మీ అందరి ఆశీర్వచనంతో భగవంతుని దయతో విజయం సాధించినాం. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి కానీ మరొకరికి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ మాకు మీ నీళ్ళు అవసరం లేదు. మేము ఎవరి సొమ్ము దోసుకోదలుచుకోలేదు. మా వాటా మాకు చెప్తే దాని ప్రకారం మేము బాగా చెప్తా నీళ్ళు తీసుకుంటాం. మేము బతుకుతామని మనవి చేస్తున్నాం తప్ప మంది సొమ్ము మేము అడుగుతలేం. తెలంగాణ ఆనాడు అడగలే, ఈనాడు అడగలే, ఏనాడు కూడా అడగలే. కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇలా నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తాన్ని మా పాలమూరు మా కృష్ణా నది బాటా నీళ్ళు తేల్చాలి, మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాటం చేయాల్సింది. పోయి కేసీఆర్ కడ్డం జెండా పట్టుకుని ఉరికెత్తరా, జెండా పట్టుకుని ఉరికెత్తే నా ఎంబడి మీరు 100,000 మంది ఉన్నారు, దమ్మని మీరు ఊదేస్తే నశం కింద పోతారు వాళ్ళు. అది పెద్ద సమస్యనా? మనకు ఊదేయరాదా? కానీ మనకు సంస్కారం ఉంది, మర్యాద ఉంది, పద్ధతి ఉంది, ఓపిక ఉంది. మనం గవర్నమెంట్లో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, పనులు చేసుకుంటున్నాం, ఆకలితో ఉన్నాం, వలసలు పోయిన వాళ్ళం, ఆగమైన వాళ్ళం. కాబట్టి ఇవాళ ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. మీ అందరూ చూస్తూ ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంత రైతు బంధు పెట్టుకున్నాం, కొంత రైతు బీమా పెట్టుకున్నాం, 24 గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం, సామాన్యులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాం. ఒక ముందు 1,000 రూపాయలు ఇచ్చుకున్నాం, తర్వాత 2,000 ఇచ్చినాం. మన ఆర్థిక పరిస్థితి ఎట్టట పెరిగితే అట్టట చేసుకుంటూ పోయినాం. మొట్టమొదటి నేను యుద్ధం చేసింది కరెంటు మీద, మంచినీళ్ళ మీద కరెంటు విజయం సాధించిన అద్భుతంగా ఇలా నల్లగొండ జిల్లాలో వచ్చే 4,000 మెగావాట్ల పవర్ వచ్చేస్తే తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయిపోతుంది. మనకు కరెంటు కొరత వచ్చే సమస్య ఉండదు కాక ఉండదు. దాని తర్వాత మంచినీళ్ళ మీద యుద్ధం చేసినాం. మిషన్ భగీరథ ఇదే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్తు రాష్ట్రంలో గిరిజనులు ఆదివాసులు ఉండేటువంటి గోండు గూడాలలో, కోయ గూడాలలో, లంబాడి తండాలలో 15 ఇళ్ళున్న ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి నల్లా పెట్టి భగీరథ నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఇలా తలమాసినోడు, నెత్తుమాసినోడు, తలకాయ లేనోడు ఏదేదో పైచెప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, కష్టపడి మీరు నా మాటను విశ్వసించండి, నన్ను ఆశీర్వదించండి. నేను ఎంపీకి నిలబడితే గెలిపించండు. తెలంగాణ మిమ్మల్ని అందరూ నేను గెలిపించిన, నేను నా ప్రాణాలు అడ్డం పెట్టి సావు నోట్లో తలబెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఒకటి ఒకటి కరెంటు, మంచినీళ్ళు, సాగునీళ్ళు పరిష్కారం చేసుకుంటూ మన పేదలను కాపాడుకుంటూ వృద్ధులను కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆగమాగం గంటలు పట్టుకొని వస్తారుగా. మేమే చేసినాం, మేము 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం. 70 ఏళ్ళు ఏడ్చిన పాలమూరు ఆనాడు ఎవడు పట్టించుకోలేదే. తెలంగాణను ఉడగొట్టింది ఎవడు? ఇదే కాంగ్రెస్ వాడు కాదు. తెలంగాణను ఉద్ధరిస్తా నేను దత్తత తీసుకున్నానని చెప్పి పునాది రాళ్ళు వాతి ప్రాజెక్టు పెండింగ్ పెట్టింది ఎవడు? ఇదే తెలుగుదేశం ఆనాడు చంద్రబాబు నాయుడు కాదా? ఎవరన్నా మనకు సాయం చేసినరా? మనం ఏడ్చిన్నాడు, మనం వలస పోయినాడు, మన జిల్లా మొత్తం బొంబాయి బస్సులకు ఆలవాలమైనాడు, ఆగమగమైనాడు, ఎవడన్నా పట్టించుకున్నారా? ఇవాళ మనం కొట్లాడుకొని మన రాష్ట్రం తెచ్చుకొని ఇవాళ అప్పుడప్పుడు చిన్న చిన్న ముఖం తెల్లగైతా ఉన్నాం, కొద్ది బాగుపడతా ఉన్నాం. మళ్ళా ఆగమైతే గోసపడతాం. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, ఇంకా బాగా కావాలి తెలంగాణ. పాలమూరు జిల్లాలో మొత్తం 5 జిల్లాలు కలిపి ఎవడన్నా 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో, దాదాపు 16 ఏళ్ళ తెలుగుదేశం పరిపాలనలో మహబూబ్నగర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిండ్రా? వచ్చిందా? ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజీలు? 5 మెడికల్ కాలేజీలు మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ. నిన్ననే నేను ఒక 9 మెడికల్ కాలేజీ నిన్ననే ప్రారంభించిన తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే రాష్ట్రంగా తయారైపోయింది. ఇండియాలోనే, మొత్తం ఇండియాలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా జిల్లాకు మెడికల్ కాలేజీ లేదు. కానీ ఇలా మనం తెట్టుకున్నాం. ఇట్లా ఒకటి చేసుకుంటూ ఇలా మామూలు స్కూల్ ఫీజు అంత ఫీజు కడితే MBBS చదివే పరిస్థితి తెచ్చుకున్నాం. మన బిడ్డలకు రావాలి, కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. నిన్ననే జీవో ఇచ్చినాం. బడిపిల్లలు, పేదింటి బడిపిల్లలు, స్కూల్కి పోయే పిల్లలు ఉదయం టిఫిన్ పెడితే స్కూల్లో బాగుంటుందని
సమాచారం వస్తే నేను ఐఏఎస్ అధికారులను మన చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి తమిళనాడుకు పంపించి అక్కడ చూసి అక్కడ బాగుందని చెప్తే ఇంకా అంతకన్నా మంచిగా పెట్టమని చెప్పి స్కూల్ పిల్లలకు అక్కడ 5వ తరగతి దాకా ఉన్నది తమిళనాడులో ఇక్కడ నేను చెప్పినాను 10వ తరగతి దాకా పిల్లలకు అందరికి పెట్టండి టిఫిన్ పెట్టండి కోడిగుడ్డు ఇయ్యండి మధ్యాహ్నం బ్రహ్మాండంగా భోజనం పెట్టమని చెప్పి నిన్ననే జీవో ఇష్యూ చేసిన ఇట్లా వైద్య రంగంలో విద్యా రంగంలో కరెంట్ రంగంలో సాగునీటి రంగంలో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకు పోతూ ఇలా దేశంలోనే నంబర్ వన్ జీడిపితోని నంబర్ వన్ తలసరి ఆదాయంతోని మనం పురోగమించిపోతూ ఉన్నాం ఈ పురోగమనం ఆగద్దు ఈ అభివృద్ధి ఆగద్దు మళ్ళీ తోడేళ్ళ ఎట్లుంటుంది ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతారు ఆనాడు ఉద్యమం నాడేవాడు రాలే మనం వలసపోయిన నాడేవాడు రాలే బొంబాయి బస్సుల మీద మనం వలసపోతుంటే ముసలి తల్లిదండ్రులు ఏడుతుంటే ఇక్కడనే ఉన్నాడు కవి గోరేటి వెంకన్న ఆయన ఏడ్చిండు ఆయన పాటలలో వాగు ఎండి పాయరా పెద్ద వాగు ఎండి పాయరా అని ఇవాళ నేను వస్తుంటే నా పక్కకు మా శ్రీనివాస్ గౌడు పక్కన ఒక ఎమ్మెల్యే కూర్చొని నాకు చెప్తా ఉన్నాడు మా రాములు గారు ఎంపీ గారు చెప్తా ఉన్నారు సార్ ఇగో ఇదే దుందుబు నది నేను ఎప్పుడైతే దుందుబు నది దాటుతున్నానో కింద చెక్ డ్యామ్ కట్టినాం సార్ మీరు శాంక్షన్ చేసింది ఇగో నీళ్లు ఉన్నాయి చూడండి అని చెప్పాను ఒకనాడు ఉద్యమంలో తిరిగేనాడు నేను పోతా ఉంటే దుందుబి నదిలో దుమ్ము కొట్టుకొని పోతా ఉండి ఎక్కడ ఒక నీళ్ళ సుఖ కనిపించేది కాదు ఇలా ఈ మాత్రం చేసుకున్నామంటే మిషన్ కాకతీయ చేసుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం బ్రహ్మాండంగా వందలాది చెక్ డ్యాములు జిల్లాలో కట్టుకున్నాం భూగర్భ జలాలు పెంచుకున్నాం ఇంకా కూడా ఈ అభివృద్ధి ముందుకు పోవాలి ఇది ఆగం కావద్దు ఇది కంటిన్యూ కావాలి అది మీ చేతులలో ఉన్నది మన మీద నాగమై పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే మళ్ళీ మొదటికే వస్తుంది వైకుంఠ మాటలో పెద్దప్ప మింగినట్టు అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను మన ఇప్పటిదాకా అయిన దానికే సంతోషపడతాడు ఇంకా కూడా బ్రహ్మాండంగా బాగుపడాలి పాత మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు కలిపి 20 లక్షల ఎకరాలకు నీళ్లు వాడాలని నా కళ్ళతో నేను చూడాలి అది కేసీఆర్ ప్రతిజ్ఞ 20 లక్షల ఎకరాలలో పసిడి పంటలు పండేటువంటి పాలమూరు జిల్లా కావాలి అది మన లక్ష్యం అది సాధించేదాకా ఈ పనులు ముగించుకునేదాకా ఇంకా అభివృద్ధి సాధించేదాకా పేదవాళ్ళందరినీ పైకి తెచ్చుకునేదాకా మీ అందరి దీవెన ఉండాలని చెప్పి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ మనం ఇలా శాంక్షన్ చేసుకొని మంజూరు చేసుకొని ఆ నీళ్లు చూస్తే నాకు కలిగిన ఆనందం ప్రపంచంలో పుట్టినప్పుడు అనేక సార్లు అనేక పనులు చేస్తాం కానీ ఈరోజు నా జన్మ ధన్యమైందని మనవి చేస్తూ ఉన్నా తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ కోసం పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజు ఎంత నా హృదయం పొంగిపోయిందో ఇలా పాలమూరు పంపు ఆన్ చేసిన తర్వాత నా హృదయం అంత పొంగిపోయింది అంత సంతోషం కలిగింది నేను కోరుకున్నది ఇదే ఆనాడు ఇవ్వడదేలే కానీ మన తెలంగాణలో మన రాష్ట్రంలో మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకున్నాం తెచ్చుకుంటాం మన కులం లేదు మతం లేదు జాతి లేదు యావత్తు తెలంగాణ 4 కోట్ల బిడ్డలు మన బిడ్డలే ప్రతి ఇంచి మన భూమే అంతటికి నీళ్లు రావాలి అందరు బాగుపడాలి మనతో పాటు రంగారెడ్డికి రావాలి వికారాబాద్కు రావాలి కింద డిండి ప్రాజెక్ట్ నల్లగొండ కూడా అందాలి ఆ రకంగా ముందుకు పోవాలి కాబట్టి మన ఐకమత్యాన్ని కొనసాగించాలి ఇలా నీళ్ళు వచ్చినాయి రిజర్వాయర్లు వచ్చినాయి దానిలో బ్రహ్మాండంగా 1000 టన్నుల చేపలు పండిస్తాం ఇవ్వలేకపోతే ఆ చేపలు ఈ జిల్లాలో ఉన్న ముదిరా సోదరులకు మత్స్యకార సోదరులకు వాళ్ళకే హక్కులు ఇస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా చేపల మీద రైట్స్ అన్ని వాళ్ళకే ఇస్తాం ఇలా నిలబడ్డ ఈ గడ్డ కొల్లాపూర్ నియోజకవర్గం కొల్లాపూర్లో యువనాయకుడు హర్షవర్ధన్ రెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గాలి బాగానే ఉన్నది చెప్పనిస్తారా బంద్ చేయన్న నాకు అర్థమైందిగా ఇక చాలు చాలు హర్షవర్ధన్ రెడ్డి ఆయన గాలి బాగున్నదిరా పోయి సీటు బంద్ చేయి నువ్వు సీటు కొడితే నేను నీడ మొత్తుకోబడితే నువ్వు వాడే మొత్తుకోబడుతుంది ఏది మనసున పట్టాలి చాలా ఆయన యువకుడు కాబట్టి నా కాన్స్టిట్యున్సీ బాగుపడాలి మీరు ఇలా వచ్చిండ్రు దయచేసి మాకు కొన్ని వరాలు ఇవ్వాలని అడిగింది ఈ పట్టణం యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తూ ఉన్నా బ్రహ్మాండంగా మిగిలిన పనులన్నీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కావాలి కొల్లాపూర్లో అడిగిండ్రు
దాని కూడా వెంటనే మంజూరు చేస్తాం. ఇక్కడ పిల్లలకు అవకాశం వస్తుందని మేము మనూరు చేస్తా ఉన్నాం. రెండు మూడు లిఫ్ట్లు అడిగినారు. ఒక రెండు మూడు లిఫ్ట్లు పెట్టుకున్నట్టయితే నాకు గడ్డ మీద ఉన్న ప్రాంతాలన్నీ నియోజకవర్గం సస్యశ్యామల మీద అని చెప్పినారు. జీల్దార్ తప్ప లిఫ్ట్ కానీ, జీల్దార్ తిప్ప లిఫ్ట్ కానీ, బాచారం హై లెవెల్ కెనాల్ కానీ, పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడనింగ్ మరియు లైనింగ్ కానీ, మల్లేశ్వరం మినీ లిఫ్ట్ కావాలని చెప్పి అడిగినారు. ఈ లిఫ్ట్లను వెంటనే సర్వే చేయించి ఆదేశాలు ఇచ్చి శాంక్షన్ చేస్తా తప్పకుండా హర్షవర్ధన్ రెడ్డితోనే వాటిని ప్రారంభింపజేస్తారని నేను మనవి చేస్తా ఉన్నా. బోడగట్టు చెక్ డ్యామ్ కూడా కావాలి 10 కోట్ల రూపాయలతో నేను అడిగినారు. దానికి రేపే జీవో కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రత్యేకించి కొల్లాపూర్ వెనుకబడ్డ నియోజకవర్గం కాబట్టి ఈరోజు ఇక్కడ నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండబడే సర్పంచులకు తీపి కబురు చెప్తా ఉన్నా. మీరు మీ గ్రామాలు బాగా అభివృద్ధి చేయాలి, నీళ్లు బాగా వస్తాయి, పంటలు బాగా పండుతాయి, ఇంకింత కూడా అభివృద్ధి చెందాలి. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయల చొప్పున కూడా స్పెషల్ ఫండ్ మంజూరు చేస్తాం, మంచి కార్యక్రమాలు చేపట్టమని మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పాలి. నేను ఇప్పుడు మహబూబ్ నగర్ టౌన్లో లేను, కానీ మహబూబ్ నగర్లో మనకు ఇంజనీరింగ్ కాలేజీలు పెద్దగా లేవు. జిల్లాలు చేసుకున్నాం. మహబూబ్ నగర్లో వనపర్తిలో కొన్ని చోట్ల రావాల్సిన అక్కర ఉంది. మహబూబ్ నగర్ పెద్ద పట్టణం కాబట్టి మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ జేఎన్టీయు ద్వారా మంజూరు చేస్తామని కూడా ఈ సభలో నేను ప్రకటిస్తూ ఉన్నా. ఆ రకంగా ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పాలమూరు నన్ను ఎంపిక చేసి, నేను ఎంపీగా ఉన్నప్పుడే నాకు ఆ రోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు మంత్రి నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా సీనియర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, ఇక్కడ ఎంపీలు అందరు కలిసి నన్ను అడిగినారు. సార్, అందరికి 3000 ఇండిస్తున్నారు, పాలమూరుకు 4000 మంది అడిగినారు, ఇస్తామని చెప్పినాం, ఆర్డర్లు కూడా ఇచ్చినాం, మీ అందరు కూడా 1000 ఇండ్లు ఎక్కువ కూడా వస్తాయని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ రకంగా ఇక్కడనే నన్ను ఎంపీగా గెలిపించి తెలంగాణ సాధించేంత యోధునిగా తయారు చేసినారు కాబట్టి పాలమూరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. ఆ రకంగా భవిష్యత్తులో కూడా మీ దీవెన అదే ఉండాలని కోరుకుంటూ మిత్రుడు హర్షవర్ధన్ నాయకత్వంలో కొల్లాపూర్ కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకోవాలి భవిష్యత్తులో మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.